హైదరాబాద్లోని వనస్థలిపురం గణేష్ ఆలయంలో విజయదుర్గ అమ్మవారి రాహుకాల పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి దీపాలను వెలిగించారు. ఆలయ పూజారి శశిధర్ మాట్లాడుతూ రాహుకాల పూజ చేసినటువంటి భక్తులకు ఏడాది అంతా అమ్మవారు కంటికి రెప్పలా కాపాడుతుందన్నారు. ఇంకా భక్తులకు ఎటువంటి దోషాలు ఉండవని వివరించారు. ప్రతి బిడ్డ వచ్చి నాకు ఈ బాధ ఉంది, సంతానం లేదు అంటే సంతానం గురించి ఏవైతే గ్రహాలు అట్టున్నాయో అవి తొలగిపోండి. ఎవరన్నా ఏదన్నా ఒక చోటకెళ్ళి మా గ్రహస్థితి బాగాలేదు, మాకు ఈ పని అవ్వట్లేదు, మరి ఎందుకు అవ్వట్లేదు అని ఒక మాట అన్నప్పుడు వాళ్ళు దీనివల్ల ఈ గ్రహస్థితి వల్ల ఈ ప్రాబ్లం ఉన్నది, అందుకనేసి మీకు సంవత్సరం పాటు మీకు ఇబ్బంది కలుగుతుంది, మీకు ఏ పని కావాలన్నా ఇది చేసుకోండి, అశాంతి చేసుకోండి, ఈ శాంతి చేసుకోండి అంటే ఈ ఒక్క రాహుకాల దీపంలోనే రాహుకాల పూజ చేసిన వాళ్ళకి సంవత్సరం పాటు మీకు గ్రహస్థితి బాగాలేదు, అవ్వదు మీకు పని అనుకున్నప్పుడు ఇక్కడికి వచ్చి పూజ చేసినంత మాత్రాన కొద్ది కాలంలోనే త్వరగా పని అయిపోతుంది. అందుకనేసి ఈ రాహుకాల దీపము నిమ్మకాయ పోసి విడదీసి దుప్పగా చేసి దాంట్లో ఒత్తేసి నూనె వేసి దీపం పెడతారు. ఇలా అనేక మంది ఈ గుడికి విశేషంగా వచ్చారు. ఇక్కడ కేవలం అమ్మ కావాలని మనమందరం గుడి కట్టుకుంటాము.